నక్సలైట్ల కాల్పుల్లో మరణించిన స్వర్గీయ గుండగోని మైసే గౌడ్ 24వ వర్ధంతి సభకి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని మైసేయ గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన వాళ్లకు మేలు చేయడానికే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేశారన్నారు. ఎంతో మంది నిరుద్యోగ యువకులు ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల నష్టపోయారన్నారు. తమకు మాకు సిట్ మీద నమ్మకం లేదని సిట్టింగ్ జడ్జి ద్వారా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఎంతో మంది నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల, కేసీఆర్ కుటుంబ యొక్క స్వార్థం వల్ల వాళ్ళ సంబంధించిన మనుషులకు మేలు చేసేందుకు లీక్ చేసింది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు మాకు సంబంధం లేదు అంటారు, కానీ నీకు సంబంధం లేకపోతే, చేత కాకపోతే నువ్వు మీ అయ్యా మంత్రి పదవికి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయండి. సమర్థవంతంగా ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ పెద్దలది. మీరు సంబంధం లేదంటే మీరు దులుపుకుంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఎంతో మంది నిరుద్యోగులు కష్టపడి చదువుకొని ఫీజులు కట్టి భార్యాపిల్లల్ని వదిలిపెట్టి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట్లో